పిల్లడొచ్చాడు మల్లిని మన పిల్లడు ఎవరు సిద్ధార్థ రెడ్డి ఈయన ఏకంగా చంద్రనాయుడు గారినే విమర్శించేస్తున్నాడు ఈయన వయసు ఎంత ఈయన అనుభవం ఎంత ఈయన కొన్ని తెలివితేటలు ఎంత ఈయన వెళ్ళి చంద్రనాయుడు గారిని విమర్శించబోయి ఎలా బొక్కబోర్లు పడ్డాడో మీకు చూపిస్తాను రండి ఏమంటాడు ఇప్పుడు మా వాడు సచివాలయాన్ని టాలీ చేస్తున్నాడు తెలంగాణ సచివాలయం ఆంధ్రప్రదేశ్లో టెంపరీ సచివాలయం అన్నారు కదా మరి ఏంటి దాని కథా కామమే చేయటని అడగడానికి వచ్చాడు కుర్రోడు పొద్దున్న మొంగ తీసుకుని వచ్చాడు టిఫిన్ చేసి ఏమంటాడు విన్నారండి నిన్నే ఆడ తెలంగాణలో ఎవరో మాట్లాడుతుంటే బ్రహ్మాండమైన సెక్రటేరియట్ కట్టినాం మేము 650 కోట్లు ఖర్చు పెట్టి సెక్రటేరియట్ కట్టారట తెలంగాణలో 650 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మీడియా తెలంగాణలో ఉండే మీడియా దేశంలో ఉండే మీడియా ప్రపంచంలో ఉండే మీడియా అందరూ కూడా ఆ సచివాలయాన్ని చూపిస్తారు మన చంద్రబాబు నాయుడు గారు ఈడ వెలగపూడిలో కట్టినారు సచివాలయం కనీసం సిటీ గేమ్లోనే చూపిలేదు అని ఏదన్నా ఒక పని కమిట్మెంట్ తో చేస్తే సిటీతో చేస్తే ప్రపంచం కూడా మెచ్చుకుంటుంది కమిషన్ల కోసం చేస్తే ఎవడన్నా మెచ్చుకునేది ఆయన కమిషన్ల కోసం చేసేటట్టండి టెంపరీ సచివాలయం అనేది ఎక్కడ 650 కోట్లతో తెలంగాణలో కట్టిన సచివాలయం గ్రేటు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం చేశారని చెప్పి అయితే ఈయన కమిషన్ల కోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు బాబు చిన్నడా నీకు మాట చెప్తాను నిన్ను ఇప్పుడు మా జగన్ బ్రో గెలిచి 4.5 సంవత్సరాలు అయింది ఏ సచివాలయంలో ఉంటాడు చిన్నడా జగన్ బ్రో గెలిచి 4.5 సంవత్సరాలు అయింది ఏ అసెంబ్లీలో మీటింగ్లు పెడుతున్నాడు చిన్నడా చిన్న జగన్మోహన్ రెడ్డి గెలిచి ఇంతకాలం అయింది హైకోర్టుకి వెళ్ళాలంటే ఎవరు కట్టిన హైకోర్టుకి వెళ్తున్నాడు చిన్నబాబు అరే చిచ్చు చిచ్చా వినపడుతుందా ఇప్పటికింకా ఆ ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఏ విధమైన నిధులు మనకు లేకుండా విడదీసినప్పుడు ఆ ఉన్న చిన్న చిన్న ఆ సోర్సులతోనే ప్రజలందరినీ కూడా ప్రజలందరి దగ్గర విరాళాలు తీసుకుని ఉన్న దానితోనే టెంపరీయో పర్మనెంటో లేకపోతే చిన్నదో పెద్దదో ఏదో ఆయన కట్టే ప్రయత్నం చేశాడు ప్రజావేదిక కట్టే ప్రయత్నం చేశాడు ఆయన అన్నీ కట్టాడురా చిన్న చిచ్చా జగన్ బ్రో వచ్చాక ఒక ఇట్టుకన్న పెట్టాడన్నానా 4.5 సంవత్సరాలు పనిచేసి ఈ 4.5 సంవత్సరాల్లో కనీసం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కట్టిన సచివాలయమో లేకపోతే అసెంబ్లీయో హైకోర్టో మీకు నచ్చలేదురా నచ్చలేడు అని మీరు కట్టుకోలేగా కొత్తవి మనకి రా చేత కాదు మనం ఏం పని చేయటం చేత కాదు మనం నిర్మించడం చేత కాదు నిర్మించినోడికి వంకలెట్టడం చేత నవ్వును అరే రే 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 ఏడది చిన్న చిచ్చా సెల్ఫ్ కోల్ ఎలా వేసుకుంటున్నారు ఎందుకు మీరు ఆయన ఆమాత్రమైన కట్టాడు అప్పుడున్న మన ఆర్థిక పరిస్థితులకి నాకు తెలిసి ఆ వాటర్ కావడం అది మీరే మీ పార్టీకి సంబంధించిన అందరూ క్రిమినల్ బ్యాక్గ్రౌండే కదా మీరే కన్నా లేట్ వేసి అక్కడ వర్షం వస్తుంది అన్నట్టు ఆ క్రియేట్ చేసి ఉంటారేమో ఆ ప్రశాంత్ కిషోర్ అని కూడా ఒకటి ఉన్నాడు కదా వాడు ఎవరో అక్కడ బొక్కలెట్టేయండి ఆ వాటర్ పడుతున్నట్టు వీడియోలు తీయండి దాన్ని తప్పుడు ఇన్ని ఇప్పుడే ఈ వీడియోలోనే 3-4 పచ్చ అబద్ధాలు డైరెక్ట్ సీఎం చెప్పి నేను చూపించాను మీకు ఆధారాలతో ఇక అప్పుడు అబద్ధాలకు అంతుందారా మీరా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ కోసం ఆయన నిర్మించే విధానం కోసం మాట్లాడే మీరా కనీసం ఇంత సిగ్గుండాలి కదా చిచ్చా చోటు కనీసం ఆవగించంత సిగ్గుండాలి కదా మనకి అరే ఓకే చంద్రబాబు నాయుడు గారు 14-19 దాకా చేశారు హైకోర్టు కట్టారు సెక్రటేరియట్ కట్టారు అసెంబ్లీ కట్టారు అక్కడ ఎన్నో కొన్ని 100ల నిర్మాణాలు లేచిపోయి 1000 కోట్ల రూపాయల ఖర్చుతో ఆయన 5 సంవత్సరాలు చేసినప్పుడు అది చేశాడు పోనీ ఓకే ఆయన కరెక్ట్గా చేయలేదు మనం తోపు తురుంకాలు అని చెప్పుకుంటున్నాం మనం ఈ రోజున మనం అంతకన్నా ఎక్కువ చేసి ఉండాలి కదా చోటు ఏమైనా చేసాం మనం దాన్ని కూల్చేయటం దీన్ని లాగేయటం దాన్ని ముక్కలు చేసేయటం ఈ పనికిమాలిన పనులు తప్ప నిర్మించే పని ఏదైనా చేశారా మనం మన గవర్నమెంట్ వచ్చాక ఉంటే ఏదైనా ఉంటే ఒక్కటి చెప్పు చూచా చోటు బాబు చివరికి టిట్కో ఇల్లు కూడా ఆయన కట్టిందే ఆయన కట్టిన ఇల్లు ఇప్పుడు ఈయన పేరును రంగులు వేసుకుని ఇచ్చుకోవడానికి కూడా సిగ్గులేదు ఆయన కట్టిన అసెంబ్లీలోనే ఇప్పటికీ సమావేశాలు పెట్టుకోవడానికి సిగ్గులేదు ఆయన కట్టిన హైకోర్టులోనే ఇప్పటికి ఇంకా వాయిదాలు తిరగడానికి హైకోర్టుతో ముట్టుకాలు వేయించుకోవడానికి సిగ్గులేదు కానీ వంకలు బలి పెడతారా మీరు